మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గనక తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా కాస్తో కోస్తో వచ్చి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఇమీడియట్ గా పరిషత్ ఎన్నికలు పెట్టుండేవారు అనుకోవచ్చా? కొద్ది కాస్తో కోస్తో వస్తే పెట్టుకునేవాడు కాదు, ఎందుకంటే కాస్తో కోస్తే ఇప్పుడు కూడా వచ్చింది. దాని అంటే ఒకటి రావడానికి కాస్త పాతిక 30 వచ్చి ఉంటే గ్యారంటీ పెట్టుండేవాడు, ఈ పార్టీకి వెంటనే రెడీ అయిపోయేవాడు. సానుకూల ఫలితాలు రాలేదు కాబట్టి వెనక తగ్గుతున్నారా? దాదాపుగా అయితే అదే కనబడుతుంది. ఇప్పుడు ఆయన నిష్పాక్షికమైనటువంటి వ్యక్తిగా తను చెప్పుకుంటున్నా, దానికి తగ్గ లక్షణం కనబడట్లేదు. బేసిక్గా ఇప్పుడేంటి నిమ్మగడ్డకి ప్రాబ్లం? ఇవాళ ఏంటి ప్రాబ్లం? ఆయన సెలవు తీసుకోవాలా? రేపు 31వ తారీఖు పదవి విరమణ చేస్తాను, నీకు సెలవు ఏంది? తర్వాత సెలవే కదా, అంతకంటే వింత ఏంటి? 31కి వెళ్ళిపోతున్నాడు, ఫ్యామిలీతో ఇప్పుడే వెళ్ళాలి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అన్నారు కదా, 6 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేయచ్చు, మేము రెడీగా ఉన్నాం. కానీ అంటే ఒక వీళ్ళ వెర్షన్ మినిమం 15 రోజులు ఉండాలి, ఏంటి దాని క్లారిటీ? అసలు ఏమున్నది నోటిఫికేషన్ షెడ్యూల్ ఇదంతా అయితే ఉండాలి 15 రోజులు. ఇప్పుడు ఇది ఆల్రెడీ షెడ్యూల్స్ ఆల్రెడీ అయిపోయినాయి కదా, నిర్వహణ ఏర్పాట్లకి ఏం సమయం అవసరం లేదా? ఇమీడియట్ గా 6 రోజుల్లో అయిపోతాయి. ప్రభుత్వం చేయగలుగుద్ది కదా, ప్రభుత్వం చేయలేనంటే లెక్క. ఇదివరకు చేయలేనని ప్రభుత్వం నాటకం ఆడింది, ఇప్పుడు ఏం నాటకం ఆడుతున్నాడు? ఇంకోటి ఇవాళ దాకా సాగదీయడమే నాటకం. ఇప్పుడు క్రిందసారి ఏం చేశాడు, ఆ పంచాయతీ ఎన్నికలప్పుడే ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, షెడ్యూల్ దీనికి ప్రకటించారు కదా. అప్పుడు ఇది జరుగుతుండగానే ఇది ఇచ్చేయచ్చుగా, జడ్పీడీసీ ఎంపీటీసీ ఎందుకు అయిపోయావు నువ్వు అసలు? ఇప్పుడు 14కి అయిపోయింది, 14తో కౌంటింగ్, 10వ తారీఖున ఎన్నిక అయిపోయింది కదా. నువ్వు ఆ ఎలక్షన్ జరుగుతుండగానే ఏ 6వ తారీఖును అనౌన్స్ చేసేస్తే ఒక వారం రోజుల పాటు షెడ్యూల్కి టైం ఇచ్చేసుకుని అప్పుడు 14న కౌంటింగ్ అవుద్ది కదా, 16 దాకా విశ్రాంతి, 17 దాకా విశ్రాంతి, 18న విత్డ్రాయల్స్, 19కి చూసుకో, 20కి ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయి, 22వ తారీఖుకి ఎలక్షన్కి వెళ్ళు, 24కి కౌంటింగ్కి వెళ్ళు, 25కి వెళ్ళు, పోనీ 26కి వెళ్ళు, 27కి వెళ్ళు, 28కి వెళ్ళు. ఏం ఆపింది? ప్రభుత్వం చేయలేనందా? ఆదిత్యనాథ్ స్వయంగా వెళ్ళి చెప్పారు కదా, గోపాలకృష్ణ ద్వివేది స్వయంగా వెళ్ళి చెప్పారు కదా పెడదామండి అని. ఏమడ్డం వచ్చింది ఆయనకి? రీజన్ ఏంటి? కోర్టు కేసులు ఉన్నాయి, మున్సిపాలిటీకి కూడా కోర్టు కేసులు ఉన్నాయి కదా, నువ్వే కోర్టులో వాదిస్తావు కదా నేను పెడతాననేసి. ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉందని చెప్పావు కదా నువ్వు, ఇప్పుడు అధికారం ఎందుకు పోయింది?